త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఆ త్యాగాల కారణంగా ఎదిగినటువంటి పార్టీ ఇవాళ తెలంగాణ అనే పేరును కూడా వదులుకున్నది. ఇవాళ మొదటిసారి కాదు, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా వాళ్ళకి అధికారం మీద ఉన్న దృష్టి, రాజకీయ ప్రయోజనాల మీద ఉన్నటువంటి దృష్టి ఎప్పుడు కూడా వాళ్లకు ఈ రాష్ట్ర సంక్షేమం మీద ప్రయోజనాల మీద వాళ్లకు ఎన్నడూ కూడా దృష్టి లేదు. ఇవాళ తెలంగాణ పేరునే తొలగించుకొని తెలంగాణతో ఉన్న సంబంధాన్ని కూడా తెగదెంపులు చేసుకున్నారు. ఇక మేము స్పష్టంగా ప్రకటించదలుచుకున్నది ఏంటంటే, ఇక ఇది మన పార్టీ కాదు, ఇంకేమన్నా అనుమానం ఉంటే కూడా ఇది మనది తెలంగాణ పార్టీ కాదనేది ఇవాళ స్పష్టంగా మనకు అర్థమైపోయింది. ఇంకా కూడా భ్రమల అవసరం లేదు. తెలంగాణ వాదులం ఐక్యం కావలసిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో ఈ 9 ఏళ్లుగా తెలంగాణ హక్కుల రక్షణ కోసం కూడా అదే రకంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రైతుల ఆత్మహత్యలను నిరసిస్తూ మనం రైతుల ఆత్మహత్యల విషయంలో కార్యక్రమాలు చేసినాం, నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేసినాం, అవినీతి సమస్య పైన మనం చాలా పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని కొనసాగించినాం. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇంకా పోరాటాలు అవసరం. మనం గట్టిగా నిలబడదాం. ఇక్కడ జరుగుతున్న తలెత్తిన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు చేసింది శూన్యం. కవిత కేసును చూస్తే మనకు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక బీరు ఒక లిక్కర్ వ్యాపారంలో ఒక రాజకీయ నాయకులుగా మీకు ఏం పని అని ఇలా మనం అడగవలసిన పరిస్థితి. ఎంతగా దిగజారిపోయారు, అధికారాన్ని తమ ప్రయోజనాల కోసం ఎంతగా ఉపయోగించుకుంటున్నారో మనకు తేటతెల్లమైంది. ఈ అవినీతికి వ్యతిరేకంగా ఇవాళ మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం